ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకొని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మంతా ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందర్ రెడ్డి గారు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న ఎలక్షన్ రిజల్ట్ ఆ తర్వాత సిచువేషన్ ఏంటి మార్కెట్ లో ఈ రెండు విషయాలు సార్ అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు మార్కెట్కి సంబంధించిన న్యూస్ కావాలన్నా లేకపోతే జనాల పరిస్థితి చూడాలన్నా ఎక్కడ చూసినా సరే అసలు ఆఫ్టర్ ఎలక్షన్ ఇప్పుడు రిజల్ట్ డేట్ అనేది జూన్ ఫోర్త్ అనేది ఉంది ఆ జూన్ ఫోర్త్ తర్వాత ఏం జరగబోతుంది మార్కెట్స్ ఏం జరగబోతున్నాయి అందులోనూ మోడీ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇంకా హైక్ చేసి ఫుల్ ఫైర్ అప్ చేసేసి ఉన్నారు మొత్తం దీని మీద మీ అనాలిసిస్ ఏంటి రైట్ సో ప్రతి ఒక్కళ్ళు ఇండియా మీద ఆప్టిమేషన్ ఉన్నారండి బేసికల్గా ఎందుకంటే జీడిపి గ్రోత్ బాగుంది కాబట్టి అండ్ స్ట్రాంగ్ పొలిటికల్ కనెక్ట్ ఉందనుకోండి స్టాక్ మార్కెట్ అది బాగా లైక్ చేస్తుంది అనమాట ఏ గవర్నమెంట్ వచ్చినా సరే అంటే స్ట్రాంగ్ గవర్నమెంట్ వస్తే చాలు ఇదేంటంటే ఒక పది పదిహేను పార్టీలు కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసింది అనుకోండి వాళ్ళు వాళ్ళు తన్నుకోవటం తిట్టుకోవటం ఇవే సరిపోతుంటుంది అండ్ గ్రోత్ మీద పోగొరు చేయరు అనమాట పోక చేయరు అందుకని సింగిల్ గవర్నమెంట్ ఏదైనా పర్లేదు స్టాక్ మార్కెట్ ప్రాపెక్టుల్లో అండ్ యా రీసెంట్గా ఇంతకుముందు అమిత్ షా చెప్పారు అండ్ స్టాక్ మార్కెట్లో జూన్ ఫోర్త్ తర్వాత ఫైర్ జరగబోతుంది భారీగా మూవ్ కాబోతుందని అండ్ రీసెంట్గా రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా మోడీ గారు కూడా చెప్పారు ఇదే విషయాన్ని జూన్ ఫోర్త్ తర్వాత స్ట్రాంగ్ బుల్ మార్కెట్ వస్తుందనేది బేసికల్ ఏంటంటే వాళ్ళు మోడీ గారు వచ్చినప్పుడు అప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉండేది అండ్ సెన్సెస్ ఇప్పుడు కాస్త సెవెంటీ ఫైవ్ థౌజండ్ లాస్ట్ టెన్ ఇయర్స్లో బట్ ఏ గవర్నమెంట్ ఉన్నా అలా మూవ్ అవుతుంది అందులో డెఫినెట్గా బట్ ఈ గవర్నమెంట్ వెరీ స్ట్రాంగ్గా పియూసీ బ్యాంక్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా మార్చాడు ఒకప్పుడు లక్షల కోట్లు ఎవరి ఇయర్ గవర్నమెంట్ పంపిచేసేది పియూసి బ్యాంక్స్లో ఇప్పుడు వాళ్ళే ఇయర్లీ ట్వంటీ థౌసండ్ గవర్నమెంట్ గవర్నమెంట్కి డివిడెండ్ లాగా పంచుతున్నారు అంటే లాస్ మేకింగ్ నుంచి అండ్ ప్రాఫిట్ మేకింగ్ కి అండ్ పబ్లిక్ సెక్టార్స్ కంపెనీస్ మొత్తం మార్చడం అంత ఈజీ టాస్కేం కాదు బట్ ఈ గవర్నమెంట్ వెరీ ఎఫిషియన్సీగా వెరీ ఎఫెక్టివ్గా మార్చింది అనమాట ఓకే అందుకని గవర్నమెంట్ వాళ్ళు స్టాక్ మార్కెట్ మా వల్ల ఇది రికవర్ అయ్యింది ఇంత పెరిగింది అని చెప్పుకోవడం తప్పేం లేదు కాకపోతే ఏంటంటే నిజంగా జూన్ ఫోర్త్ తర్వాత బిగ్గెస్ట్ బులు మార్కెట్ స్టార్ట్ అవుద్దంటే అలాగే ఉండదండి బేసికల్గా బహుశా వాళ్ళు ఇచ్చిన నెరేషన్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో సెవెంటీన్ క్రోర్స్ ట్రేడింగ్ అకౌంట్ ఉన్నాయి సెవెంటీన్ క్రోర్స్ అందులో డూప్లికేషన్ చేసేసినా సరే ఒక పది కోట్ల వరకు యూనిక్ ట్రేడింగ్ అకౌంట్స్ ఉంటాయి ఈ పది కోట్ల మంది ఎలక్షన్ పోలింగ్ బూత్కి వచ్చి ఓట్లేసిన చాలు ఏదో ఒక గవర్నమెంట్ ఈజీగా ఇరవై ముప్పై సీట్లు గెలవచ్చు అక్కడక్కడ ఓకే అందుకని వాళ్ళని ఇన్స్పైర్ చేయడం కోసం వాళ్ళని మోటివ్ చేయడం కోసం స్ట్రాంగ్ ఎకానమీ ఉంది కాబట్టి స్ట్రాంగ్గా మనీ మేక్ చేస్తున్నారు కాబట్టి ఎకానమీ ముందు ముందు కూడా స్ట్రాంగ్గా ఉండబోతుంది మా గవర్నమెంట్ వస్తే అని చెప్పడం ఆయన ఉద్దేశం తప్ప నిజంగా జూన్ ఫోర్త్ తర్వాత మార్కెట్ ఒక్కసారిగా పైకి లేవటానికి కింద పడితే ఉండదండి మన కనుక హిస్టారికల్ డేటా మనం చూసుకుంటే ఫస్ట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎలక్షన్ రోజు టూ పర్సెంట్ పెరిగింది తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వన్ పర్సెంట్ పెరిగింది అంటే ఇప్పటి వరకు వాళ్ళ గవర్నమెంట్ వచ్చినంత బిగ్గెస్ట్ మూవ్ ఎంత టూ పర్సెంట్ అనమాట ఈసారి జూన్ ఫోర్త్ ఏం జరిగిద్ది అంటే టూ పర్సెంటే మూవ్ అవుద్ది ఓకే అంతే అది కూడా ఏంది బీజేపీ గా ఫుల్ మెజార్టీ వస్తే ఓహో బీజేపీ కనుక త్రీ హండ్రెడ్ ఎంపీస్ కనుక వస్తే అది టూ పర్సెంట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది బీజేపీ కనుక ఓన్గా రాకుండా వాళ్ళ పార్ట్నర్స్ తో అనుకోండి స్టాక్ మార్కెట్ ఈజీగా ఫైవ్ పర్సెంట్ డౌన్ అవుద్ది మెజార్టీ వచ్చినా సరే ఈజీగా ఫైవ్ పర్సెంట్ డౌన్ వద్ది అసలు బీజేపీకి వాళ్ళ పార్ట్నర్స్ కి మెజార్టీ దగ్గరలో రాలేదనుకోండి ఈజీగా ట్వంటీ పర్సెంట్ డౌన్ వద్ది అంటే ఈ మార్కెట్ పెరిగిద్ది అనే దానికన్నా కూడా పడిద్ది అంటానికే స్కోప్ ఎక్కువ ఉంది అందుకని గవర్నమెంట్ రావటం కన్ఫామ్ అనుకుంటే ఒక టూ పర్సెంట్ పెరిగిద్దాం అంతే మించి పెరగదు ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎలక్షన్స్ ముందు పడకుండా ఉంది అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తుంది మోడీ గెలుస్తారని ఇది ఎక్స్పెక్ట్ చేసినప్పుడు గందులో మిరాకులు ఏముంది అందులో సర్ప్రైజ్ ఏముంది స్టాక్ మార్కెట్ ఎప్పుడు సర్ప్రైజ్ కావాలండి అది ముందే ఎక్స్పెక్ట్ చేసింది అనుకోండి అది మూవ్ అవుద్ది ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అవుద్ది అది ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అవుద్ది అండి అందుకని జూన్ పూర్తి కాలం అందరూ ఎదురు వస్తున్నారేమో ఒకవేళ మార్కెట్ బాగా పెరగబోతుందని ఏముండదండి సర్ప్రైజ్ ఆ రోజు ఒక టూ పర్సెంట్ పెరగబోతుంది అంతే ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఏమైనా మామూలుగా అయితే అది టెన్షన్ తో పడి ఉంటే గనుక మార్కెట్ ఇప్పటికీ ఒక వెయ్యి పాయింట్ రెండు వేల పాయింట్లు పడింది అనుకోండి పడితే అప్పుడు సర్ప్రైజ్ అవుద్ది ఇప్పుడు మార్కెట్ రికవరీలో స్పీడ్ పెరిగిద్ది బట్ ఆల్రెడీ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నాం కదా అందుకని మార్కెట్ టూ మచ్ పెరిగే ఛాన్స్ లేదు చాలా మీడియా టెన్ పర్సెంట్ పెరిగిద్ది ట్వంటీ పర్సెంట్ పెరిగింది లెక్కలేస్తున్నారండి అంతేం ఉండదు జస్ట్ టూ త్రీ పర్సెంట్ పెరిగిద్ది అంతకు ముందు మన్మోహన్ సింగ్ సెకండ్ టైం వచ్చినప్పుడు ట్వంటీ పర్సెంట్ పెరిగింది అంటే మీనింగ్ ఏంటంటే మళ్ళీ గవర్నమెంట్ రాదేమని చెప్పేసి అందరూ షార్ట్ కొట్టు కూర్చున్నారు సర్ప్రైజింగ్ గా మళ్ళీ సెకండ్ టైం కూడా వరల్డ్ లీడింగ్ లొచ్చే వచ్చేసరికల్లా ఆ పాత షార్ట్స్ అన్ని కవర్ చేసుకుంటూ ఒక్కసారి అది ట్వంటీ పర్సెంట్ పెరిగింది అండి అంతే తప్ప అది అది ఎక్స్పెక్ట్ చేయాలి అసలు మోని అంటే స్టాక్ ఎప్పుడు సర్ప్రైజ్ కావాలి ఎక్స్పెక్ట్ చేసి అంత రాకూడదు మోడీ గవర్నమెంట్ వచ్చిందని స్టాక్ మార్కెట్ విలువ చేస్తుంది ఆల్రెడీ ఇందులో సర్ప్రైజ్ ఏం లేదు సర్ప్రైజ్ లేదు కాబట్టి టూ మచ్ పెరిగే ఛాన్స్ లేదు అందుకని టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అంతే ఆ రోజుకి అంత సింగిల్ డే అంతే బట్ త్రీ హండ్రెడ్ కనుక స్కోర్ రాలేదు అనుకోండి దగ్గర దగ్గర ఫుల్ మెజార్టీ రాలేదనుకోండి అనుకోండి బీజేపీ ఎలా డెఫినెట్ డెఫినెట్గా మార్కెట్ కదా స్టాక్ డెఫినెట్గా గా ఫైవ్ పర్సెంట్ ఈజీ డౌన్ అవుద్ది రోజు అందుకని ఈ ఈ మార్కెట్ ఫైవ్కి అయితే టూ త్రీ పర్సెంట్ పెరిగింది కిందకైతే మైనస్ ఫైవ్ దాకా పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది అందుకని మిరాకిల్స్ అని జరగండి జూన్ తర్వాత కూడా అండ్ మైనస్ ఫైవ్ పర్సెంట్ పడినా కూడా మళ్ళీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ మళ్ళీ మార్కెట్ డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ద డే అది మార్కెట్ ఇవన్నీ డిస్కౌంట్ చేసుకుంటే ముందు పోతుందండి ఏ గవర్నమెంట్ వచ్చినా మార్కెట్ ఈజీగా ముందు పోదు ఏ గవర్నమెంట్ వచ్చినా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కల్లా ఇండియా థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీగా మారింది ఏ గవర్నమెంట్ వచ్చినా నిఫ్టీ ఇలా ముందు పోతూనే ఉంటుంది ఎందుకంటే ఈవెన్ కాంగ్రెస్ కూడా వెరీ స్ట్రాంగ్ స్టాక్ మార్కెట్ ఫేవర్ ఉండేవాళ్ళు ఎందుకంటే మన్మోహన్ సింగ్ ముందు పివి నరసింహరావు బీన్ చేసేవాడు ఈ ని ఆ మహానుభావుడు కాని కంటిన్యూ అవుతున్నాయని తప్ప ఎవరు వచ్చినా దాన్ని ఏమో అడ్డుకోవట్లేదు ఎవరు వచ్చినా సరే వాళ్ళ ప్రయారిటీస్ మారచ్చు మేబీ బట్ ఎకానమీ పరంగా అయితే ఎవరు వచ్చినా సరే ఆ జీడిపి గ్రోత్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ మూవ్ అవుద్ది అంతే ఇది ఎవరికి వాళ్ళే తెచ్చుకున్న గ్రోత్ అనమాట ఈ క్రెడిట్ ఒకళ్ళకే ఇవ్వలేము మనం ఎంటైర్ ఇండియా గ్రోత్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది అంతే ఈ టైంలో అనే వాళ్ళు ఒక చిన్న పార్ట్ అంతే ఓవరాల్ గా మొత్తానికైతే వాళ్ళు లీడింగ్ తీసుకుంటారనే కానీ ఆ క్రెడిట్ గ్రోత్ ఇండియన్ యూత్ అంతే అండ్ చాలా డిఫరెంట్ న్యూసెస్ కూడా సోషల్ మీడియాలో బాగా రన్ అవుతున్నాయి సార్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ అనేది ఈ మధ్యకాలంలో కొంచెం పనికి వచ్చే న్యూస్ చూపించడంలో స్టాక్ మార్కెట్ విషయాలు చూపిస్తూ ఉంటుంది అప్డేట్స్ డెఫినెట్ ఇలా మోడీ గవర్నమెంట్ రాబోతుంది ఈ స్టాక్స్ పెరగబోతున్నాయి గవర్నమెంట్ స్టాక్స్ లో వీటిలో ఇన్వెస్ట్ చేయండి అని ఈ న్యూస్లు ఏవైతే ఉన్నాయి వీటి మీద మిస్ డెఫినెట్ గా అండి ప్రతి గవర్నమెంట్ కి ప్రయారిటీస్ ఉంటాయి అండ్ మోడీ గారి కి ఆల్రెడీ మనకు తెలుసు వాళ్ళు వందే ఎమారత్ వాళ్ళు కాబట్టి రైల్వేస్ మీద టూ మచ్ ఖర్చు పెడతారు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ పెట్ట ప్రాజెక్ట్ కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడతారు డిఫెన్స్ ఆల్రెడీ వాళ్ళ పెట్ట ప్రాజెక్ట్ కాబట్టి దాని మీద ఖర్చు పెడతారు అంటే ఇన్ఫ్రా a defense అండ్ ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ ఈ మూడింటిని ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు అండ్ ఇండియా మొత్తం గ్యాస్ కనెక్షన్ వేస్తామని వాళ్ళు చెప్పారు ముందే అంటే గ్యాస్కి సంబంధించిన స్టాక్స్ ముందుకు వెళ్తే ఎందుకు వాళ్ళ మేనిఫెస్టో చదువుకుంటే మనకు అవుతుంది ఏ సెక్టర్స్ ముందుకు పోతుంది అనేది ఇప్పుడు ఉన్న సెక్టర్స్ ఏ అయితే ఉందో అవి కంటిన్యూ అవుతాయండి అండ్ కొత్తగా అంటే ఏమి ఉండదు బేసికల్గా మంది ఏంటంటే ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే బడ్జెట్లో ఆ సెక్టర్కి వాళ్ళు ఎంత మనీ అలొకేట్ చేస్తున్నారు అన్న ఒక పాయింట్ మీద మూవ్ అవుతుంది మన ఎక్స్ట్రా అంత ముంచేసి వాళ్ళు చేసేది ఏం లేదండి వాళ్ళు చేసేది ఏం లేదు వండర్ఫుల్ సార్ వాళ్ళు గైడెన్స్ ఇస్తారు మన వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తారు అంతే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్ చాలా మందికి అంటే మింగుడు పడకుండా న్యూస్ లాగా అయిపోతుంది ఇది అనమాట అసలు ఏం జరగబోతుంది చాలా మంది ఇన్వెస్ట్మెంట్లు ఆపి కూర్చున్నారు కొంతమంది ఏమో అయ్యాక చేద్దామా అయ్యాక ఏమన్నా తారుమారైతే పరిస్థితి ఏంటి కొంతమంది సో ఈ కన్ఫ్యూషన్ అంతరికీ ఒక క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి